साई बालाजी गार्डन जगे सीपीएम पार्टी दुब्बाक मंडल मूडव महासभा जयप्रदम चेयरनी कोरुतुन्न सीपीएम नायकुलु नेल 12వ तेदीन స్థానిక సాయి బాలాజీ గార్డెన్ లో జరిగే సీపీఎం పార్టీ దుబ్బాక మండలం 3వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రం విడుదల చేస్తున్న సీపీఎం పార్టీ నాయకులు అనంతరం సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలపైన గత 3.5 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు నిర్వహించి ప్రజల పక్షాన నిలబడిందని వీటితో పాటు ఈ ప్రాంతంలో కాల్వల పేరుతో డబుల్ బెడ్రూమ్ల పేరుతో ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పేద ప్రజల భూములను అక్రమంగా లాక్కుంటే సీపీఎం పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఘన చరిత్ర ఉందని తెలిపారు. కార్మిక వర్గంలో బీడీ కార్మికులు హమాలి భవన నిర్మాణ కార్మికులు కోసం అలుపెరగని పోరాటం నిర్వహిస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలపై వేస్తున్న భారంను ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటి మీద పోరాటాలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించాలని అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర సీపీఎం పార్టీకి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. అభివృద్ధి పేరుతో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపడితే నిలదీత అవినీతి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమీక్షించుకుని భవిష్యత్తు పోరాటాలకు నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించుకోవడం కొరకు ఈ మహాసభలు దోహదపడతాయని ఈ సందర్భంగా తెలిపారు. వర్గం రైతాంగం పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ 3వ మహాసభను జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి ప్రజానీకానికి దుబ్బాక మండల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తారు.